నమస్తే బోస్ కుమారి. పవన్ కళ్యాణ్ గారు వారాహ విజయయాత్ర మీరు ప్రారంభించిన తర్వాత నేను జరిగినటువంటి ముమ్మిడి మొన్న జరిగినటువంటి ముమ్మిడి వరం ఒకటి, రాత్రి జరిగినటువంటి అమలాపురం ఒకటి, ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చిందని చెప్పడం ఎటువంటి అసలు జనం నిజంగా అసలు సాధ్యమా, అసలు ఇది ఇది సాధ్యమా అనేటువంటి విధంగా అయిపోయింది. అసలు షాక్ గురవుతున్నారు, ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే ఒక మనిషికి సంభ్రమాశ్చర్యాలు అంటారు చూసారా, ఆ ఓడైతే ప్రతి ఒక్కరికి యాడ్ అవుతుంది. ఎందుకంటే అసలు మొత్తం రాష్ట్రంలో అసలు ఎలా సాధ్యమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఇది అనేటువంటి విషయం. మామూలుగా ఆయనే ఆయన నోటి వెంటే చెప్పేది ఏంటంటే, నాకంటే హీరోలు చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు, గ్లోబల్ రామ్ చరణ్ గారు గ్లోబల్కి వెళ్ళిపోయారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ అయిపోయారు, అదేవిధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా అయిపోయారు, అందరూ పాన్ ఇండియా అయిపోయారు, ఎక్కువ మంది పాన్ ఇండియా అయిపోయారు, ఇంకా కొంతమంది ఉన్నారులే చాలా వరకు పాన్ ఇండియా అయిపోయారు. అంటే వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకొచ్చిన వాళ్ళే, స్టార్డంలో చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులే, వీళ్ళంతా పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు 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 రాజకీయం ప్రజలు అని చెప్పేసి తన కెరీర్ని ఒక రకంగా చెప్పాలంటే నాశనం చేసుకున్నట్ట. అలాంటి వ్యక్తి ఎలా వస్తున్నారు అలాంటి వ్యక్తికి, అంటే ఆయనకి ఇప్పుడు తెలుగులో తప్పితే ఆయనకి పెద్ద స్టార్డమ్ ఏం లేదు, కాకపోతే మిగతా రాష్ట్రాలు కొంతమంది ఉంటే ఉండొచ్చాము కర్ణాటక లాంటి ప్లేసెస్లో. కానీ ఎలా సాధ్యమవుతుంది ఇది అనేటువంటి విషయం మాత్రం చాలామంది అంటే నెగిటివ్గా ఉండేటువంటి వాళ్ళు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించేంత పరిస్థితిలో అటు ముమ్మిడివరం కానీ లేకపోతే అమలాపురం జనాభా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సైకిల్ మరి రావడానికి చూడటానికి ఎంతమంది వస్తే వస్తారు. మరి నేను ఏమంటానంటే ఇప్పుడు ప్రభాస్ గారు లాంటి వాళ్ళు అలాంటి ప్రాంతానికి వెళ్ళారనుకోండి, వస్తారు జనం విపరీతంగా వస్తారు. ఎందుకంటే ప్రభాస్ లాంటి వ్యక్తి ఒకసారి చూడటానికి వస్తారు కంపల్సరిగా, రెండోసారి ప్రభాస్ గారు వస్తే, మూడోసారి వస్తే, నాలుగోసారి వస్తే రారు. ఈ 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో ఎన్నిసార్లు తిరుగుంటారు, ఎన్నిసార్లు చూస్తారు పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ అయినా కూడా ఎన్నిసార్లు చూస్తారు, స్టారు కరెక్టే ఎన్నిసార్లు చూస్తారు. కాబట్టి అదే ఇక్కడ అదే అందరూ ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం. ఏమైనా సరే అటు ముమ్మిడివరం కానీ లేకపోతే అమలాపురం కానీ అది పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చినట్టు అయిపోయింది, భయంకరంగా వచ్చారు జనం.